హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ క్రియేట్ ఛానల్. ఓకే, ఈరోజు మనం చూడబోతుంది అమ్మపల్లి టెంపుల్ అండి. అమ్మపల్లి టెంపుల్ అంటే ఇప్పుడు నార్మల్గా మ్యాక్సిమం 90% సినిమాలలో అయితే మనకు అమ్మపల్లి టెంపుల్ అయితే చూపిస్తుంది. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. ఈరోజు అక్కడికి వెళ్తున్నాం మేము, నాతో పాటు మీరు కూడా చూడండి. లెట్స్ వాచ్ ఎంఎస్ క్రియేట్ ఛానల్. హాయ్ గైస్, ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ విత్ అమ్మపల్లి టెంపుల్. చూస్తున్న కదా కమాన్ అండి, ఇది అమ్మపల్లి టెంపుల్ యొక్క నేమ్ అండి. మన సీతారామచంద్ర స్వామి దేవస్థానం అమ్మపల్లి, ఇది కంపల్ ఎంట్రన్స్ అండి. మనం ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం చూడండి. ఇది కరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి మనకు జస్ట్ ఒక 200 నుంచి 500 మీటర్స్ వరకే ఉందండి. చూడండి, ఇదంతా మనకి వే అండి. మనకి ఇది ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకి లెఫ్ట్ టర్న్లో కూడా ఒక టెంపుల్ ఉంటుంది. అది కొంచెం లెఫ్ట్ టర్న్ నుంచి స్టేట్ వెళ్తే మనకి అమ్మపల్లి టెంపుల్ అనేది మెయిన్ ఎంట్రన్స్ కనబడుతుంది. చూడండి, ఇదండి అమ్మపల్లి టెంపుల్. ఈ టెంపులే అండి మనకు 90% మన తెలుగు ఫిలిమ్స్ కానీ సీరియల్స్ కానీ ఏ షూటింగ్ గుడికి సంబంధించిన షూటింగ్ ఏదైనా అయిందంటే ప్రతి ఒక్కరికి ఇక్కడనే అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ టెంపుల్ అనమాట. మనకి మ్యాక్సిమం 90% సినిమాలలో మనకు ఫిలిం ఉంటుంది. ఇప్పుడు లైక్ మురారి ఫిలింలో ఉన్న గుడి కూడా ఇదే ఉండదు. యజ్ఞంలో లాస్ట్ వాళ్ళకి యజ్ఞం సినిమాలో కూడా గోపిచంద్ మనకి కింద గన్నులు కత్తిలని పడేస్తారు కదా, అది కూడా ఉంటుంది. ఆ షూటింగ్ ఇక్కడనే ఉంది. జయం సినిమాలో మనకు గుడి చుట్టూ తిరుగుతుంటుంది కదా సదా, అది కూడా ఇదే గుడి అండి. అట్లా ఇలా మ్యాక్సిమం 99% మనకైతే అన్ని మూవీస్ ఇంకనే ఉంటాయండి మనకు షూట్ అనేది అవుతుంది. ఇది ఓన్లీ మన ఫిల్మ్ షూటింగే కాదండి, మనకు వెడ్డింగ్ షూట్ అండి. వెడ్డింగ్ షూట్ కానీ ఇంకేదైనా ఈవెంట్ ఉండి ఇంకైనా స్పెషల్ షార్ట్ ఫిల్మ్స్ ఎవరైనా ఉన్నా కూడా మ్యాక్సిమం ఇక్కడనే వచ్చి షూట్ అనేది చేసుకుంటాండి. ఇప్పుడు మ్యాక్సిమం అయితే మేము ఉన్నప్పుడు అయితే దగ్గర దగ్గర 2-3 కపుల్స్ అయితే వెడ్డింగ్ షూట్ అయితే తీసుకున్నారు. ఇంకా చూస్తూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నారు వాళ్ళు. ఇది చూడండి, ఇది టెంపుల్ లోపల మనకి టెంపుల్ లోపల టెంపుల్ సరౌండింగ్ అండి. ఇది మనకి టెంపుల్ లోపల చెట్లు కానీ ఇంకేవైనా కానీ చుండిక చుక్కు బాగున్నది మనకి. చూడండి, ఇది మనం బ్యాక్ నుంచి ఫ్రంట్ అనేది ఇది చూడండి అమ్మపల్లి టెంపుల్ లోపల. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే మనకు దేవస్థానము, దేవుని గుడి. దేవుని తర్వాత ఏంటంటే గోపురం అనమాట. గోపురం అనేది మెయిన్ హైలైట్ మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే మెయిన్ ఆ గోపురం గురించి చాలామంది వచ్చి మనకు ఇక్కడనే షూట్ చేయడం జరుగుతుంటుంది. ఇది అది కూడా ఏ షూట్ చేసుకున్నా అదైతే ప్రతిదీ మనకు గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఉంటుంది అండి. మనకి వీళ్ళు దేవస్థానం డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సల్ట్ అయ్యి వాళ్ళు అప్రూవల్ ఇస్తాడు. అప్రూవ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు షూట్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చి మనకు రథం ఉండే ప్లేస్ అండి. మనకు రథం ఉండే ఇంత బట్ ఇప్పుడు లేదు ప్రజెంట్. అది దాని ముంగట ఉన్న ప్లేస్ అండి మనకు, ఓపెన్ ప్లేస్. చాలా ప్లేస్ అంటే చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. మనకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చినా ఎవరు వచ్చినా ఎంజాయ్ చేసుకోవచ్చు మంచిగా. కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చుకుంటే బెటర్ అండి, ఎందుకంటే అక్కడ ఫుడ్ అవైలబుల్ ఉండదు. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ కమాండ్ నుంచి ఇక్కడ చూడండి గుడి ఎంత క్లారిటీగా కనబడుతుందో చూడండి. ఈ గుడికి మనకున్న సరౌండింగ్లో ఉన్న చెట్స్ అండి ఇవి, నేచర్ ఇది చూడండి. ఇప్పుడు మనం ఉన్న నేను ఉన్న స్పాట్ నుంచి తీసిన వీడియో ఇది చూడండి. ఒకసారి పైనుంచి వ్యూ ఎంత బాగుందో, అక్కడ షూట్ అవుతూనే ఉంది చూడండి. అక్కడ ఇట్లా చాలామంది వస్తారంటే చాలామంది వస్తూనే ఉంటారు, షూట్ తీసుకుంటారని వెళ్ళిపోతూనే ఉంటారు ఇక వాళ్ళు, ఎందుకంటే ఫ్రీ విజిట్. బట్ ఇంకేమైనా ఫిలిమ్స్ ఏమైనా కావాలని షూటింగ్ ఏమైనా ఉంటే వాటికి పర్మిషన్ ఉంటుంది. బట్ నార్మల్గా జనరల్గా అయితే మనము వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి, షూట్ అయితే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకరు అడగరు మనని. ఇది వచ్చి గుండం అండి, గుండం చాలా పెద్దగా ఉంది చూడండి మనకి. ఇది 11వ శతాబ్దం చెందిన దేవస్థానం అనమాట. ఇది 11వ శతాబ్దం అంటే దగ్గర దగ్గర 1000 సంవత్సరాల ముందు కట్టిన గుడి అనమాట. ఇది అప్పట్లో ఎంత డిజైన్గా ఎంత క్రియేటివిటీగా కట్టిందంటే చాలా గ్రేట్ అండి అసలుకి. ఇంకొకటి అమ్మపల్లి టెంపుల్ కదండి, టెంపుల్ నేమ్ వచ్చి మనకు సీతారామచంద్రస్వామి టెంపుల్ అది. బట్ విలేజ్ నేమ్ వచ్చి అమ్మపల్లి అంటారు. బట్ అమ్మపల్లి అమ్మపల్లి అమ్మకాలు అమ్మపల్లి టెంపుల్ అని చెప్పి అది ఫేమస్ అయిపోయింది అలాగని. చూడండి, ఇది మనకు గుడి ఎంట్రన్స్లో ఉంటుంది చూడండి. కమాన్ ఉంది కదా ఇంతకుముందు, ఆ కమాన్ ఎంట్రన్స్లో మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కట్టించారండి అక్కడ. ఇది చూడండి, ఈ ఫొటోస్ వచ్చి ఏంటంటే ఇది కళ్యాణం అవుతుంది అనమాట. ఎప్పుడంటే మనకు శ్రీరామనవమికి కళ్యాణం అయితే ఆ కళ్యాణం అయినప్పుడు మనకు వ్యూ అనేది ఇలా ఉంటుంది. అప్పుడు చాలామంది వస్తారు చూడండి మీరు.